ఇక్కడ మనకి లెస్ పర్సంటేజ్ ఎట్ లో కాస్ట్ కాయిన్ ప్రైస్, తక్కువ కాయిన్ ప్రైస్ ఉన్నప్పుడు మనకు తక్కువ పర్సంటేజ్ ఇవ్వటం వల్ల వచ్చే లాభం ఏందనంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్గా 10,000 కాయిన్స్ ఇవ్వాల్సిన దగ్గర 1,000 కాయిన్స్ ఇచ్చారనుకుందాం ఈరోజు అమ్ముకోవడానికి. సో 1,000 కాయిన్స్ ఇచ్చారని చెప్పేసి చాలామంది తప్పుగా అనుకోవచ్చు, మమ్మ మాకేంటి ఎక్కువ కాయిన్స్ ఇస్తా అన్నారు కదా, 1.6 అన్నారు ఏదో అన్నారు, ఇప్పుడు మేము తక్కువ అంటున్నారు అని చెప్పి అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సార్ ఇక్కడ నేను, ఓకేనా? సో ఇక్కడ మీకు 9,000 కాయిన్స్ ఇంకా మిగులుంటున్నాయి మీ దగ్గర, ఓకేనా? సో ఇప్పుడు వైల్ ఇంక్రీజింగ్ అవర్ కమ్యూనిటీ, మన కమ్యూనిటీ పెరగడానికి కూడా ఏం చేస్తున్నారు కూడా చెప్తాను నేను దాన్ని క్లియర్గా, ఓకేనా? సో కమ్యూనిటీ పెరిగింది, హై పర్సంటేజ్ ఇట్ కాయిన్, హై కాయిన్ ప్రైస్, కాయిన్ ప్రైస్ హై అయిపోయినప్పుడు మీకు ఆ 9,000 కాయిన్లు అమ్ముకుంటే ఎంత లాభం వస్తుంది ఒక్కసారి బిగ్గా ఆలోచించండి, ఓకేనా? పాజిటివ్గా బిగ్గా ఆలోచించండి. మీకు ఈ రోజు ఉన్న ప్రైస్కే మీకు 10,000 కాయిన్స్ ఇచ్చేస్తారండి, ఓకేనా? మీకు అక్కడ ఉన్న కాయిన్స్ అన్ని ఇచ్చేస్తారు, 1.6 కాదు 100% కాయిన్స్ ఇచ్చేస్తారు, ఓకేనా? ఉన్న ప్రైస్కి మీరు అమ్మేసుకుంటారు. మరి రేపు మన కాయిన్ ప్రైస్ 100,000 రూపాయలు అయితే ఏం చేస్తారు అప్పుడు? అమ్ముకోవడానికి మీ దగ్గర కాయిన్స్ ఉంటాయా? అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఓకేనా? అప్పుడు మళ్ళీ మీరు మన కాయిన్ మీద వాల్యూ ఉందని చెప్పేసి మళ్ళీ మీరు వెళ్ళి 100,000 రూపాయలు కొంటారా? వెళ్ళి ఒక పేదవాడు కొనగలడా వెళ్ళి అక్కడికి వెళ్ళి? వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనే, వాళ్ళ కాయిన్ సంపద త్వరగా తరిగిపోకూడదు, ఒక కాయిన్ రిలీజ్ చేసినా దాని యొక్క విలువ వాళ్ళ ఫ్యామిలీకి సరిపోని డబ్బులు వచ్చే విధంగా దాని కాయిన్ వాల్యూ పెరగాలని చెప్పేసి ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఒక స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నాడు. దాన్ని మనం 100% అర్థం చేసుకోవాలి, సపోర్ట్ చేయాలి, మనకు తెలిసిన విషయాన్ని పక్క వాళ్ళకి చెప్పగలగాలి, రైట్? సో మరి ఇక్కడ మన కమ్యూనిటీ పెరగడం కోసం ఇక్కడ కంపెనీ చాలా ప్రాజెక్టులు అనేది తీసుకొని రాబోతుంది. కే ఫారెక్స్, కే ఎక్స్చేంజ్, రైట్, కే నెఫ్టీ, కే మెటావర్స్ అండ్ కే గేమింగ్, కే స్టాకింగ్, రైట్, కే డిష్ కావచ్చు, కే ఓటీటీ కావచ్చు. సో ఇలా ప్రతి ఒక్క సెక్టార్లో కూడా మన కంపెనీ అనేది బలంగా వెళ్ళి మన యొక్క కిబో కాయిన్ వాల్యూ విలువ అనేది గొప్ప స్థాయికి వెళ్ళాలని చెప్పేసి అది చాలా చాలా కృషి చేస్తున్నారు సార్. సో ఇంత బ్యాక్గ్రౌండ్ మనం పెట్టుకొని, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఎంత పెట్టుకొని ఈరోజు వైట్ పేపర్ ఇచ్చేశారు, ఓకేనా? సో ఎక్స్చేంజ్లోకి వచ్చేసింది మన కాయిన్, డీసెంట్రలైజ్డ్ అయిపోయింది, రైట్? సో కాయిన్ అనేది ప్రపంచ దేశాలకి కొంతవరకు వెళ్ళిపోతుంది అంతా. సో ఇంత వెళ్తున్న కాయిన్ను మనం దాచుకుంటే, ఇంకా తక్కువ రిలీజ్ చేస్తే మనక దాచుకుంటే ఎక్కువ ప్రైస్ పెరిగినప్పుడు అమ్ముకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకోవాలి, ఓకేనా? సో ఇక్కడ ఇచ్చే పర్సంటేజ్ మనకి ఇంపార్టెంట్ కాదు సార్, దాని మీద వచ్చే విలువ డబ్బు ఇంపార్టెంట్ మనకి, ఓకేనా? 10 కాయిన్లు ఇచ్చి 1,000 రూపాయలు చొప్పున 10,000 రావడం బెస్టా, 1 కాయిన్ 10,000 రావడం బెస్టా, ఓకేనా? 1 కాయిన్కి 10,000 వస్తే 9 కాయిన్లు మిగిలిపోతున్నాయి కదా నా దగ్గర, ఉన్న 10 కాయిన్లు అమ్ముకుంటే రేపొద్దున నేనేం చేయాలి, రైట్? అర్థమైంది కదా? సో ఇప్పుడు మీ క్వశ్చన్కి అయితే ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. కే ఎక్స్చేంజ్ అంటే ఏంటి? మార్కెట్, ఓకేనా? ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే మార్కెట్, మన కాయిన్ అమ్మటం కొనటం జరిగేదాన్నే ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటారు. కాయిన్ డిమాండ్ ఇప్పుడు ఎలా పెరుగుతుందండి? డిమాండ్ అండ్ సప్లై, ఓకేనా? నీ దగ్గర ఉన్న కాయిన్కు ఉన్న డిమాండ్ అండ్ నువ్వు చేయగలిగే సప్లై, దాన్ని బట్టే కాయిన్ వాల్యూ పెరుగుద్ది. మీరు పెట్టారు, మీకు ఇచ్చారు కాబట్టి అందరూ వస్తారు, కొనేస్తారు, తీసేసుకుంటారు అనేది ఉండదు. ఆ డిమాండ్ పెంచడానికే ఈరోజు చాలా చాలా ప్రాజెక్టులు అనేది కంపెనీ తీసుకొని రావడం జరుగుతుంది. సో మనకి 0.25 మాత్రమే ఎందుకు ఇస్తున్నారు? టు ఇంక్రీజ్ అవర్ కాయిన్ వాల్యూ, రైట్? మన కాయిన్స్ తక్కువ ఇవ్వడం అనేది కంపెనీ ఉద్దేశం కాదు, ఇక్కడ మన యొక్క కాయిన్ విలువ పెంచడం అనేది కంపెనీ ఉద్దేశం. దాన్ని మనం క్లియర్. సో ఈ విషయాలు మీరు తప్పకుండా పూర్తిగా విన్నారని చెప్పేసి అనుకుంటున్నాను. విన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క డౌన్లైన్కి ఈ జ్ఞానాన్ని వారికి నేర్పించండి, ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో